హాయ్, సో నేను ఇప్పుడు ఒక ఆడియో బుక్ చూశాను, దాని గురించి చెప్పబోతున్నాను. సో లెట్ మీ టెల్ యూ అబౌట్ ఇట్. సో దాని బుక్కు ముందు చాలామంది అనుకుంటారు కదా, సక్సెస్ కావాలి సక్సెస్ కావాలి అని. సో సక్సెస్ అవ్వడానికి కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి, రకరకాల మంది రకరకాలుగా చెప్తారు. ఒక బిలియనీర్ ఉన్నాడు, బిలియనీర్ ఒక రకంగా చెప్తాడు, మిలియనీర్ ఒక చెప్తాడు. మేబీ దెర్ ఆర్ లాట్స్ ఆఫ్ మిలియనీర్ ఆల్సో. వన్ ఆఫ్ ద మిలియనీర్ హ్యావ్ రిటన్ ఎ బుక్ అండ్ అతను ఏం చెప్తున్నాడో చెప్తాను. సో అతను వచ్చే ఒక మిలియనీర్ ఒక బుక్ కూడా రాశాడు. ఆ బుక్లో చాలా పాయింట్స్ ఉన్నాయి, దాంట్లో ఒక మెయిన్ పాయింట్ చెప్తాడు, కొన్ని సెట్ ఆఫ్ పాయింట్స్ చెప్తాడు. దాంట్లో ఒక పాయింట్ ఏంటి అంటే, సో ఇదే అండి బుక్, ద పర్ఫెక్ట్ డే ఫార్ములా, హౌ టు ఓన్ ద డే అండ్ కంట్రోల్ యువర్ లైఫ్ బై క్రేగ్ బెల్లాంటైన్. మేబీ సరిగా రన్ చేస్తున్నాడు నాకు తెలీదు. ఫైన్. సో ఆ పుస్తకంలో ఏం చెప్తాడంటే, అట్లీస్ట్ ఫైవ్ ఉండాలి, ప్రిన్సిపల్స్ ఉండాలి అంటాడు. ఏంటి? ప్లాన్ ఒకటి, ఓకే, ప్లాన్ ఒకటి, ఒకటి ప్లాను, సెకండ్ ప్రిపేరు, థర్డ్ వచ్చింది అకౌంటబిలిటీ. అకౌంటబిలిటీ అంటే మనం చేస్తున్నామో లేదా అని. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాము, ఒక పుస్తకం రీడ్ చేస్తున్నాము అనేది అనుకుందాం అనుకోండి. సో రీడ్ బుక్ దానికి ఎలా ఉంటుంది, మేబీ దాంట్లో మేబీ ఒక 300 పేజెస్ ఉన్నాయనుకోండి. సో డైలీ ఒక టార్గెట్ ఎలా పెట్టుకుంటున్నాము ఒక మంత్ అనుకుంటే, సో అది మనం కూడా మనం ఆలోచించాలి మన కెపాసిటీ బట్టి. అది లేదా అదర్వే అరౌండ్ కూడా రావచ్చు, డైలీ 8 పేజీలు చదువుతాను ఆ విధంగా కూడా వచ్చి టార్గెట్ పెట్టుకోవచ్చు. డైలీ ఒక 10 పేజెస్ చదువుతాను లేదా 1 పేజీ చదువుతాను అంటే ఇట్ విల్ టేక్ మేబీ 300 డేస్, ఆల్మోస్ట్ లైక్ డైలీ అనుకుంటే, విచ్ మైట్ బీ 300/30 తీసుకుంటే 10 మంత్స్ పడుతుంది. దట్స్ ఫైన్. ఈవెన్ ద ఇంక్రిమెంటల్ మనం ఏదైనా కంప్లీట్ చేస్తున్నాం, ప్రిపేర్ అయ్యేటప్పుడు కూడా మనం ఏంటి, మేబీ ప్రిపరేషన్ కూడా రకరకాలుగా ఉండొచ్చు. మేబీ చాలామంది ఏం చదివిస్తారు, ఐమ్ నాట్ షూర్, నాకు కనిపించింది చెప్తున్నాను, మేబీ కొంచెం రాంగ్ కూడా అవచ్చు. ఫిక్స్ ద టైమ్ స్లాట్ అండ్ ఫిక్స్ ద ప్లేస్. సో ఇవి రెండు రకాలు అనుకుంటున్నాను. ఎగ్జాంపుల్ మేబీ ఐ వాంట్ టు రీడ్ ఇట్ ఎర్లీ మార్నింగ్ 8 AM, మేబీ కొంచెం డీవియేషన్ అయితే ఓకే, ప్రాబ్లం లేదు, మేబీ అటు ఇటు, లేదా వరస్ట్ కేస్ ఐ విల్ కంప్లీట్ ఇట్ బై ఎండ్ ఆఫ్ ద డే. ఓకే. సో అది ఇంకా ప్లేస్ హోమ్, ల్యాప్టాప్ ఆర్ మేబీ ఫోన్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. అండ్ రెడీ బుక్ రెడీగా పెట్టుకోవాలి, ఓకే, ఒకే ప్లేస్లో పెట్టుకోవాలి, సంథింగ్ లైక్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఓకే. అండ్ అకౌంటబిలిటీ మనం ఆల్రెడీ ప్లాన్లో అనుకున్నాము రోజు ఉపయోగ చదువుతామని, మనం చదువుతున్నాం లేదా మనకి ఎలా తెలుస్తుంది, సంథింగ్ లైక్ జర్నల్ లెక్క. ఎట్లయితే స్కూల్లో అటెండెన్స్ ఎలా ఉంటుందో, మనం స్కూల్ ఇంటర్ మెడ పడుతుంది కదా వచ్చారా లేదా అని, అటెండెన్స్ ఎస్ మ్యామ్ అంటాం కదా. అలాగే ఇక్కడ కూడా మనం అకౌంటబిలిటీ లెక్క అనమాట, అంటే డేట్ వేసుకోండి, ఈరోజు డేట్ ఎగ్జాంపుల్ నవంబర్ 28 అనుకోండి, మీరు చదివింటేనే ఎస్ అని పెట్టుకోండి. నవంబర్ 29 చదివింటే ఎస్, లేకపోతే నో, ఈ విధంగా. సో తర్వాత వీక్లీ ఒకసారి రీవిజిట్ చేయండి, అంటే మనం చూడాలి చదువుతున్నామా లేదా అని, అరే మనం చేయటం లేదా రాబోయ్ అని ఆలోచించాలి, రిఫ్లెక్ట్ అయ్యి కొంచెం ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేయాలి, పాసిబుల్ అయితే మిస్ అయిన టైంని. లేదు అంటే అట్లీస్ట్ కొంచెం ఆలోచించి కంప్లీట్ చేస్తే బాగుంటుందిరా ఎలా ఆలోచించండి. అలాగే రివిజిట్లీ వీక్లీ కూడా కాకుండా మంత్లీ కూడా చేస్తే కూడా, మంత్లీ, క్వార్టర్లీ అంటే 3 నెలలకు ఒకసారి, 6 నెలలకు ఒకసారి, అట్లే మేబీ ఇయర్కి ఒకసారి అలా చూస్తే బాగుంటుంది. సరేనా. అది కాకుండా మనం పెట్టుకోవడం పాటు ఒక మెంటర్ కోచ్ ఉండాలి అంటాడు. ఎందుకంటే మనం అనుకోవడం వేరు, అంటే ఏ మెంటర్ మనం చూసుకోండి, ఏ బుక్ చదవాలి, విచ్ బుక్ చదవాలి, ఇంకా ఏ కోర్స్ చదవాలి, ఏ మెటీరియల్ చదవాలి, ఏ సపోజ్ మనము ఏదైనా లెట్స్ ఏ మనం రన్నింగ్ కోసం షూస్ అనుకోండి, షూస్ ఏ షూస్ కావాలి, రకరకాలు అంటే మనీ, అదే విచ్ ఏ మెటీరియల్ చదవాలి, ఎక్కడ మనీ ఖర్చు చేయాలి, ఇంకా ఏది బెస్ట్ వే అనేది ఆయన సజెస్ట్ చేస్తారన్నమాట. సరేనా. మెంటర్ సో కోచ్ అనేది ఇస్ నెక్స్ట్ లెవెల్, ఇంకా ఒక బెస్ట్ లెవెల్ అనమాట. సో నెక్స్ట్ లెవెల్, సో డైలీ అతను నీతో ఉంటాడు. సో మోస్ట్లీ మేబీ అట్లీస్ట్ వన్స్ ఇన్ ఎ వీక్ అర అట్లీస్ట్. సో అతను నీకు పుష్ చేస్తుంటాడు, అరే నీ అసెస్ చేస్తాడు నీ కెపాసిటీ ఏంటి, దాంతో పాటు మన ఇంక్రిమెంటల్ ఎంతవరకు పెంచగలము, ఎప్పుడు పెంచాలి, ఎప్పుడు రిపీట్ చేయాలి, నెక్స్ట్ స్టెప్ ఎప్పుడు వెళ్ళాలి, సో సిచ్యువేషన్ కొంచెం బాగలేదంటే డౌన్కి ఎప్పుడు వెళ్ళాలి, అవి ఇదంతా హెల్ప్ చేస్తాడు వచ్చు. ఓకేనా.
జస్ట్ లైక్ ఫుట్బాల్ కోచ్ అనుకోండి, లైక్ క్రికెట్ కోచ్ అనుకోండి. ఓకే, నాకు క్రికెట్ తెలీదు, మేబీ చెస్ కోచ్ కూడా అనుకోండి. ఫైన్. ఇది దీంతోపాటు ఇంట్లో కూడా సపోర్ట్ కావాలి, సోషల్ సపోర్ట్. సపోర్ట్ అంటే అమ్మ కానీ, లేకపోతే తమ్ముడు కానీ, చెల్లి కానీ, లేదా వైఫ్ కానీ, చిల్డ్రన్స్ కానీ, రిలేటివ్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ, అంతా సపోర్ట్ ఉండాలి. వాళ్ళు రే నువ్వు ఆల్రెడీ నీకు తెలుసు ఏం చేయాలనుకుంటున్నావు, సో ఎందుకు చేయాలనుకుంటుంది తెలుసు, ఎలా చేయాలో తెలుసు, ఇంకా నువ్వు బద్దక పడతారా పోయి ట్రై చేయరా, పుష్ చేయరా అని సజెస్ట్ చేస్తుంటారు. ఆల్రెడీ కోచ్ కూడా చెప్పాడు కదా, మెంటర్ కూడా చెప్పాడు కదా అని ఒకవేళ మర్చినప్పుడు రిమైండర్ లాగా కూడా పనిచేస్తాడు. సో ఇంట్లో కూడా అంటే మనం కోచ్ ఎప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత హెల్ప్ చేస్తాడు, ఇంట్లో ఉండి బయటకు వెళ్ళాలి కదా, బయటకు వెళ్ళాలంటే కూడా సపోర్ట్ కావాలి కదా, అందుకని ఇది అనట. ఓకేనా? సో ఈ 5 పాయింట్స్ కవర్ చేయండి అంటాడు. లేదు, లేకపోతే ఏదో ఒక మిస్ అయినా కూడా గోల్ అచీవ్ చేయడం కష్టం. అది గోల్ రీడింగ్ బుక్ కావచ్చు, వెయిట్ లాస్ కావచ్చు, మేబీ బిజినెస్ కావచ్చు, మనీ ఎర్నింగ్ కావచ్చు, మేబీ పేరెంటింగ్, ఒక మంచి పిల్లకాయలను ఎలా తయారు చేయడం కావచ్చు, మేబీ ఫార్మింగ్ కావచ్చు, చారిటీ కావచ్చు, సోషల్ సర్వీస్ కావచ్చు, ఏదైనా కావచ్చు మేబీ అని ఇన్ జనరల్గా చెప్తాడు ఆయన. అక్కడ ఇది మేబీ సౌండ్స్ కరెక్ట్గానే అనిపించింది. ఓకే, సో యూ ట్రై టు యూజ్.